నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఈరోజు నేను వచ్చిన, మరి ఈరోజు వచ్చిన అంటే నేను ఈ టైంలో వచ్చిన అంటే ఒక స్పెషల్ మాట ముచ్చట ఉంటుంది కదా. ఈరోజు నేను ఎవరితో మాట ముచ్చట పెడుతున్నాను అంటే వెనక కనిపిస్తూనే ఉన్నది కదా, హౌస్లో మేము అందరం కూర్చొని బగ్గన అవుతున్నాము అంటే అక్కడ అవినాష్ నవ్వులు ఉండాల్సిందే. అవినాష్ వచ్చిన తర్వాతనే హౌస్లో కామెడీ అంటే ఏంటో అర్థమైంది అని చాలామంది హౌస్ మేట్స్ అన్నారు బయటకు వచ్చిన తర్వాత. మరి ఇక హౌస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మన ఛానల్కి రావాలి, మనతో మాట ముచ్చట పెట్టాలి. మీ అందరికీ ఎన్నెన్ని సందేహాలు ఉన్నాయో, నేను వచ్చిన తర్వాత కూడా ఏమేమి జరిగినాయో తెలుసుకోవాలని నాకు కూడా ఉన్నది. కాబట్టి చలో ఇక ఆలస్యం చేయకుండా అవినాష్తోని సురు చేద్దామా? అవి హాయ్. ఇలా ఎప్పుడు సుజాత అన్నావు, నేను ఏంటిది ఇమిటేట్ చేస్తుండేవాడిని బిగ్ బాస్ హౌస్లో. హాయ్ సుజి, బాగున్నావా? చాలా బాగున్నాను, మిస్ యూ, చాలా మిస్ అయ్యాను హౌస్లో నిన్ను. ఎందుకంత తొందర వెళ్ళిపోయావు? ఎందుకంత అంత ఫాస్ట్ ఉండకూడదు సుజి. చెప్పు అవి, చెప్పు నీ కామెంట్. నేను అవి అన్నావు ఏవి? నాకు అవినాష్ అని పిలవడం అలవాటు లేదు కదా, అవి లోపలికి వచ్చిన తర్వాత నేను అట్లనే కదా. కానీ నువ్వు నాకు ఎప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నాకు నువ్వు బయట తెలియదు కదా, లోపలికి వచ్చిన తర్వాతనే అంటే అవినాష్ తో మాట్లాడాలంటే అమ్మో జబర్దస్త్లా చేస్తాడు కదా, ఆయనతో మాట్లాడాలంటే జర ఆలోచన చేయాలేమో అని అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత చాలా ఈజీగా కలిసిపోయినా మా అందరితో కదా. అంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి అంతే ఈజీ కలిసిపోతాను ఎవరితోనైనా, అందరినీ నవ్విస్తూ కూడా నవ్విస్తుంటాను. అందరితో కలిసిపోయినామంటే ఇంకా నిజంగా కూడా హౌస్లో కొంతమందికి అయితే చాలా దగ్గర కనెక్ట్ అయిపోయినాం. అవును, అంటే అందరు కనెక్ట్ అయిపోయాను. కొంతమంది అంటే యూనో కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్ ఉంటాయి అలా. ఇప్పుడు చూడు, నీకు కనెక్ట్ అయిపోయాను, లైక్ లాస్యకి, హర్యానాకి. ఎవరెవరు? నీకు, లాస్యకి అండ్ సోహెల్ కి, అభిజిత్ కి, ఇలా అందరికి. హర్యానా మర్చిపోయినట్టు ఇందాక ఫస్టే చెప్పాను హర్యానా అని చెప్పేసి. కొంచెం అది చెప్పినప్పుడు మీకు కావాల్సింది అదే కదా, హర్యానా, హర్యానా గ్లోరీ. ఓకే, ఇంకో ఇంకెవరితోనో కిస్ పెట్టించుకున్న ఎవరితోనో? మొనాల్ గజర్, మొనాల్ మొనాల్. మనం నువ్వు హౌస్ లోకి వచ్చిన తర్వాత మనం చేసిన ఫస్ట్ స్కిట్ అది అనుకుంటా కదా. అవును, కామెడీ స్కిట్. కామెడీ స్కిట్ ఫుల్ నవ్విచ్చినాం అందరం. అవును, అవి ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా అనిపించింది? నీకు ఈ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? క్వశ్చన్ అది, ఆన్సర్ నీది. యాంకర్ నేను, గెస్ట్ నువ్వు. ఓకే, బిగ్ బాస్ నువ్వు కూడా వచ్చావు కదా. నేను రాగా ఇప్పుడు నువ్వు ఎంతో మంది అడుగు ఉంటావు, బట్ నిన్నెవరు అడగరు కదా. నీకు ఎలా అనిపించింది? నిజంగా నైస్ జర్నీ. నైస్ జర్నీ అంటే లైఫ్ లో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ కావాల్సింది. ఓకే, మళ్ళీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ రాదు లైఫ్ లో, అసలు రాదు. ఒకసారి వచ్చింది కదా, సో ఇంకొద్ది రోజులు పోతావా? లేదు, అవి పోలేను. ఎందుకు అంటే ఒక్కసారే ఫేస్ చేయాలి అది, రెండు మూడు సార్లు అంటే మనకు ఆ ఎగ్జైట్ పోతుంది, ఏమున్నది అని తెలుసుకునే క్యూరియాసిటీ పోతుంది. అన్ని తెలిసిన తర్వాత పోవాలంటే పోలేం. మనం ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా మనకు అసలు లోపల నిజమేనా కదా చూసే వ్యూవర్స్ అందరికి క్వశ్చన్స్ ఉండేనా, మనకు కూడా అన్ని క్వశ్చన్స్ ఉండే. సో పోయినా కాబట్టి అనిపించింది. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? నాకు సూపర్, చాలా చాలా బాగా అనిపించింది. బయట అంటే మనం ఒక్క నిమిషం బిర్రగా తినొచ్చినావు కానీ ఏంది ఇంత బక్క అయిపోయినా? అదే బయట అంటే మేము నాన్ వెజ్ మటన్ చికెన్ ఎక్కువ తినేవాడిని, లోపల అయితే మనకు నాన్ వెజ్ లగ్జరీ బడ్జెట్ తెలుసు కదా, కింద మీద పడితే లగ్జరీ బడ్జెట్ వస్తుంది. ఎన్ని దెబ్బలు తాకించుకున్నా ఒక్కొక్కసారి లగ్జరీ బడ్జెట్ మిస్ అవుతుంది. ఆ మటన్ వచ్చినప్పుడు, చికెన్ వచ్చినప్పుడు ఆనందం, మటన్ మటన్ చికెన్ మటన్ అనుకుంటే డ్యాన్స్ చేస్తాం. ఈసారిగా ఫుడ్ దొరకపోవడం ఒక లిమిటెడ్ అండ్ లిమిటెడ్ అని కాదు, బట్ మనం అయితే బయట ఇష్టమన్నట్టు తింటాం వదిలేస్తాం, బట్ అక్కడ కాదు. మనకు వారానికి సరిపోయే, నీకు తెలుసు కదా అన్ని, నన్ను అడుగుతాడు మళ్ళీ ఎక్కువ తినలేదు. ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేషన్, ఏం చేద్దాం తర్వాత, నెక్స్ట్ టాస్క్ ఏంటిది, టాప్ ఫైవ్ ఉంటామా ఉండమా తర్వాత విషయంలో మేమందరం ఆలోచించిన దానికంటే నువ్వు ఆలోచించేది నీది ఎక్కువ ఉంటది. అంటే మంచి ఫుడ్ కదా, మంచిగా తింటావు కదా, చాలా బాగా తింటావు ఫుడ్. సో అట్లాంటిది ఆ ఫుడ్ ని మిస్ అయిన వాళ్ళకి దాన్ని అది తెలుస్తుంది. పాపం లోపల ఉన్నప్పుడు ప్రతి దాని కూడా ఎంత అల్లాడిపోయేటోను. ఒక విధంగా చాలా హ్యాపీ ఉన్నావు. బయట ట్రైనర్ కి 10,000 ఇచ్చి వచ్చిన, ఏది ఈ పొట్ట తీద్దామని చెప్పేసి. లోపలికి వెళ్ళినంత పొట్ట కాదు, పొట్టతో పాటు అన్ని కరిగిపోయినాయి, కొవ్వు మొత్తం కరిగిపోయింది. అలా మొత్తం ఈ టాస్క్లు చేయబట్టి, ఈ ఆలోచన చేయబట్టి ఏం చేద్దాం, ఏం చేద్దాం, తిన్నామా వద్దా అని చెప్పేసి మొత్తం ఉన్నంత పోయింది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నావులే చాలా. కానీ నిజంగా ఇప్పుడు మంచిగా అవి వచ్చినప్పుడు అంత ముందు స్టార్టింగ్ మంచిగా అంతే, ఇంత పొట్ట పొట్ట వేసుకొని మంచలేవు. ఇప్పుడు మంచిగా, ఓహో ఇప్పుడు మంచిగా వస్తాయి సంబంధాలు. చెప్పిన మాట గుర్తుకున్నా, నీకు లగ్గం పెట్టేట్లయితే నేను చూస్తాను. ఎందుకు అట్లా అంటే కాదు,
అరే గంట మందితో పులిహోర కలుపుతున్నావు, ఎట్లా వస్తాయి సంబంధాలు? నువ్వు పులిహోర కలిపేది నేను కాదు, ఆ తర్వాత ఆకిలి కలుపుతుండే అక్కడ. ఎంత వాళ్ళు కలిపిన వాళ్ళు సుజ్జి కాదా? అరే ఇప్పుడు ఒక అమ్మాయి అందంగా ఉందని చెప్తే ఇట ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఒక అమ్మాయిని ఆనంద పెట్టడానికి అలా మాటలు మాట్లాడుతుంటాను అలా అని చెప్పి అందంగా లేరని కాదు. ఇప్పుడు సుజ్జి నువ్వు చాలా బాగుంటా అని చెప్తాను, ఆయన నిజం అనుకుంటావా? అనుకోవద్దు, నిజంగా బాగుంటావు నువ్వు, నువ్వు బాగుంటావు అని చెప్పి తెలియని ఒక చిన్న బ్లష్ ఒక చూడు. అరే అరే కాదు, వాళ్ళంటే ఒక్కరొక్కరితోనే కొంచెం అది ఉన్నారు, కానీ నువ్వైతే అట్లా కాదు కదా. మొనాల్, హర్యానా, సుజి, అందరిని ఎవరికి అంటే వాళ్ళతో అందరితో మంచిగా కనెక్ట్ అయిపోయాను. అందరితో కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఒక మొనాల్ మొనాల్ అనుకుంటే. కానీ హౌస్ లో నువ్వు చేసిన కామెడీ ఎంత ఉన్నదో, నువ్వు కొన్ని కొన్ని చేసిన దానికి కోలుకోవడానికి కూడా మాకు ఇప్పటికీ ఐటమ్స్ చూసినట్టే జల్లు అంటుంది తెలుసా. అవి కూరలు వండేటప్పుడు ఉప్పు ఉప్పు కింద పట్టుకున్న అంటే నువ్వే గుర్తుకొస్తున్నావు నాకు. పాపం లాస్య సీక్రెట్ టాస్క్ ఫస్ట్ టైం సీజన్ 4 సీక్రెట్ టాస్క్ నాకు వచ్చింది. నిజంగా ఆ సీక్రెట్ టాస్క్లో ఉప్పు వేయడం, మటన్లో ఉప్పు వేయడం అండ్ నూడిల్స్లో ఉప్పు వేయడం గుర్తుందా? అదే అంటున్నా, అవన్నీ ఇంకా దమాక్లో తిరుగుతున్నాయి కాబట్టి ఉప్పు పట్టుకున్నప్పుడల్లా అయ్యో ఇట్లా చేసిండు కదా. అప్పటి నుంచి లాస్ట్ ఏం చేస్తుంది సార్, అసలు ఉప్పు వేయట్లేదు సార్, కావాలంటే మీరు ఉప్పు వేసుకొని నేను ఉప్పు మాత్రమే అంటుంది. అంటే ఆ ఎఫెక్ట్ చాలానే పడ్డది, ఎందుకంటే కిచెన్లో ఉన్నది మేమే కాబట్టి. హర్యానాతోని నీ జర్నీ ఎట్లుండే? అవి బయటకు వచ్చిన తర్వాత అందరూ కొంచెం అంటున్నారు కదా హర్యానాతోని కొంచెం క్లోజ్ ఉన్నాడు అని, నీకు ఎట్లా అనిపిస్తుంది అది విన్నప్పుడు? ఇప్పుడు మన లైఫ్లో మనకు ఎంతో మంది కొంత ముఖ్యమైన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది మనకు కనెక్ట్ అవుతారు, కొన్ని కోట్ల మంది ఉన్న ప్రేక్షకుల్లో కొంతమంది మనకు ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది, అలా వాళ్ళ అండర్స్టాండింగ్ మన అండర్స్టాండింగ్ సెట్ అవుతుంది. ఏంటండి బాగా అండర్స్టాండ్ అయ్యారా? అలా ఇప్పుడు ఆ అమ్మాయి స్ట్రేట్ ఫార్వర్డ్గా బోల్డ్గా మాట్లాడుతుంటుంది, ఏదైనా మొహం మీద చెప్పేస్తుంది, ఆ మొహం మీద చెప్పడం వల్ల తర్వాత గొడవలు ఎలాంటివి ఉండవు, అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. మనసులో పెట్టుకున్న తర్వాత ఇంకో పక్కనతోని ఏ అట్లా అన్నాడే, ఈడు ఇట్లా అన్నాడే, ఏ అట్లా అన్నాడే అని చెప్పినాం అనుకో, ఈడువే ఆయన చెప్తాడు, ఆడు వచ్చి లొల్లి పడతాడు, అట్లా లొల్లి అవుతాయి. అందుకే స్ట్రేట్ ఫార్వర్డ్ మొహం మీద చెప్పేసి అప్పటికప్పుడు క్లియర్ చేస్తాను. అట్లా కాలేదు, అట్లా అవ్వకూడదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది కాబట్టి నాకు ఆ అమ్మాయి అంటే కొంచెం కనెక్ట్ అయిపోయాను. ఆ అమ్మాయికి కూడా నాకు చాలాసార్లు నా కోసం స్టాండ్ తీసుకుంది ఇంట్లో, అండ్ నేను కూడా తనకు సపోర్ట్ చాలాసార్లు సపోర్ట్ చేశాను కాబట్టి తన మంచి ఫ్రెండ్ అయింది నాకు. అవును, అంటే చూసిన కొన్ని కొన్ని టాస్క్లు అప్పుడు అవును హర్యానా నీకు ఇచ్చాట. సరే ఇంకా మన దాంట్లో ఇంకా నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను ఉన్నప్పుడు మాత్రమే. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగినాయి, వచ్చిన తర్వాత కొంతమంది చెప్తుంటే నిజంగా అవినాష్ ఇట్లా చేసిండా అని చెప్పేసి నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నారు, అవి ఏందని నేను అడుగుతా. అంతలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. తీసుకుందాం, చలో బ్రేక్ తీసుకోండి.